ఒక రకంగా మాట్లాడు. నేను వయోధిక పాత్రికేయ సంఘానికి సంఘం అంటే 60 దాటిన వాళ్ళ సంఘం అనమాట. రిటైర్డ్ అనడం మేము మాకు ఇష్టం లేదు. వార్ వెటరన్స్. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు చేసే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ రామకృష్ణ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ రియల్లీ లైక్ దేశం మొత్తం మీద తెలుగు మాట్లాడగలిగే వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. జడ్జెస్ పెట్టేవాళ్ళు వాళ్ళు జడ్జెస్ పెద్ద టాప్ మోస్ట్ డైరెక్టర్స్ రైటర్స్ వీరందరూ కలిసి అప్పుడు ఫైనలైజ్ చేసేవారు. ఆ క్రమమే ఇప్పుడు జరుగుతూ ఉంది. పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తారు. సినిమా అవార్డులని పించిన కాలం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా టీవీ తరువాత మాట్లాడాల్సిందిగా. అవార్డు అనగానే అందరికి రావాలని ఉంటుంది. ముందుగా ఇది నామినేషన్ చేసుకుంటూ వచ్చారు, ఈసారి ఇంకా నిర్మాణాత్మకంగా మీరు ప్రవేశపెట్టుకుంటున్నారు. ఇంతకు ముందేమో చేసేస్తున్నారు, అంటే సీక్రెట్స్ ఏమి ఉండట్లా. ఎవరో టీవీ అవార్డ్స్ చేసినా దానికంటూ ఒక ప్రత్యేకత ఉండేట్టు చూసుకుంది, వ్యక్తుల్ని కలుపుకుంది, అందరినీ కలుపుకుని ఇది మా ఇండస్ట్రీ. సో ముందుగా ఐ రిక్వెస్ట్ రామకృష్ణ. ఈరోజు సినిగోయస్ 49th యాన్యువల్ ఫిలిం అవార్డ్స్ నామినేషన్స్ ఫ్లోటింగ్ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాము. మా రిక్వెస్ట్ మీకు జ్యూరీ మెంబర్గా యాక్సెప్ట్ చేసిన శ్రీ వైజాగ్ ప్రసాద్ గారికి, కోడి రామకృష్ణ గారికి, కవిత గారికి, రోజారమణి గారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా చైర్మన్ భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, మరియు మా వైస్ చైర్మన్ డివై చౌదరి గారి, మరియు మా ప్రెసిడెంట్ డాక్టర్ జిఎస్ వరదాచారి గారు, సీనియర్ జర్నలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం గారు, ట్రెజరర్ శ్రీరాములు గారు, ములుగు శ్రీనివాస్ గారు, వీళ్ళందరి సహకారంతో వారి యొక్క సపోర్ట్తో ఇంత పెద్ద లైక్ ప్రతి ఫంక్షన్ జరుగుతూ వస్తుంది. వాళ్ళ సపోర్ట్ ప్రతిసారి ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. ఈసారి ప్రత్యేకత ఏంటంటే లైక్ 49 ఈజ్ నాట్ ఎ జోక్. ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో మొదలుపెట్టింది సినిగోయస్ అవార్డ్స్ అనేది. ఆ టైంలో ఎస్ఎంఎస్లు కానివ్వండి ఇవన్నీ ఏం లేదు. ఆ టైంలో బ్యాలెట్ బాక్సెస్ ఉండేది, ప్రతి థియేటర్లో టికెట్తో పాటు ఒక బ్యాలెట్ పేపర్ ఇచ్చేవారు. బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ గారు సో అండ్ సో మూవీ, ఏఎన్ఆర్ గారు సో అండ్ సో మూవీ, అప్పుడు ప్రేక్షకులు టిక్ చేసి అక్కడ బ్యాలెట్ బాక్స్లో వేసేవారు. ఓటింగ్ అలా జరిగేది. అప్పుడు వి మధుసూర్రావు గారు సీనియర్ డైరెక్టర్ చైర్మన్గా ఉంటూ సెలక్షన్ కమిటీకి వీళ్ళందరూ స్క్రూటినీ చేసి కె కేశవరావు గారు కానివ్వండి, మా నాన్నగారు శ్రీ బి కిషన్ గారు, వీళ్ళందరూ పెద్ద టాప్ మోస్ట్ డైరెక్టర్స్ రైటర్స్ వీరందరూ కలిసి అప్పుడు ఫైనలైజ్ చేసేవారు. ఆ క్రమమే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఫస్ట్ ఏదైతే సినిగోయస్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తారో అవార్డు విన్నర్స్ని, మ్యాక్సిమం ఆల్మోస్ట్ 95% వారికే నెక్స్ట్ అసోసియేషన్స్ కానివ్వండి, నెక్స్ట్ అవార్డ్స్ ఫంక్షన్స్ కానివ్వండి, అదే సిస్టమ్ ఫాలో అవుతుంది. అంత జెన్యున్గా కానివ్వండి, వితౌట్ ఎనీ మ్యానిపులేషన్, నథింగ్, డైరెక్ట్ ఇది పబ్లిక్ ఓటింగ్ ద్వారా చేయబడుతుంది. సో ఇప్పుడు ఇవాళ నుంచి ఓటింగ్ లైన్స్ కానివ్వండి, దెన్ నామినేషన్స్ ఫ్లోటింగ్ ఇవన్నీ జరుగుతుంటుంది ఒక 5 డేస్ వరకు. తర్వాత 10th మనం మళ్ళీ అవార్డు విన్నర్స్ని అనౌన్స్ చేస్తాం, ఎవరెవరికి వచ్చినట్టుగా, హూ ఆర్ ఆల్ పార్టిసిపేటింగ్. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ మధుసూదన్ చారి గారు స్పీకర్, ఆనరబుల్ స్పీకర్ ఫర్ అవర్ తెలంగాణ అసెంబ్లీ, దెన్ కె కేశవరావు గారు, డాక్టర్ పి సుబ్రహ్మరెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, దెన్ బురా వెంకటేశం గారు, అలాగే కేవీ రమణ గారు, వారి యొక్క
అండదండలతోనే ఈరోజు ఈ కార్యక్రమము జరుగుతుంది. టోటల్ ఆయన సపోర్ట్తోనే తెలంగాణ టూరిజం కానివ్వండి, తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ 49 ఇయర్స్ నుంచి చేస్తూ కూడా ఇంతవరకు ఏ గవర్నమెంట్ మాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ గాట్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఐ సిన్సియర్లీ థ్యాంక్ కేసీఆర్ గారు ఫర్ సపోర్టింగ్ అస్. ఎందుకంటే గెటింగ్ ఎ స్పాన్సర్స్ ఆర్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ బిగ్ ఈవెంట్ ఈజ్ నాట్ ఎ జోక్. వీ డోంట్ డూ ఎస్ అ కమర్షియల్, దిస్ ఈజ్ అ పబ్లిక్ ఈవెంట్. యాజ్ ఎ పబ్లిక్ మాకు ఎంత కావాలో, వాట్ ద క్వాలిటీ వీ రిక్వైర్ అంతే మేము చేస్తాము. అంతేగాని అనవసరంగా ఒక అవార్డుకి వాల్యూ లేకుండా 10 మందిని పిలిచి ఏదో అవార్డు ఇట్లా ఇస్తూ వాళ్ళ నెట్ వేయడము ఇలాంటి చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు, చూస్తున్నాం కూడా. అది అవార్డుకి వాల్యూ లేకుండా అయిపోయింది ఇప్పుడు. సో దేర్ షుడ్ బి సమ్ వాల్యూ. ఎందుకంటే ఆర్ట్ వాళ్ళు ఎంత కష్టపడి ఆ రేంజ్కి వచ్చాక వాళ్ళకి అంత ఒక పేరు వచ్చిందే, ఒక లైక్ ఆడియన్స్ వాళ్ళకి పోల్ చేసి ఓకే బెస్ట్ డైరెక్టర్ ఆర్ బెస్ట్ యాక్టర్ ఏది ఇచ్చినా కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మీరు ఇచ్చే ఒక అవార్డు అక్కడే కదా, ఆ వాల్యూ అనేది ఉండాలి. సో దే ఫీల్ వెరీ ప్రెస్టీజియస్, వీఆర్ ఆనరింగ్ దెమ్. సో ఈ ఈ ఒక క్రమం వాళ్ళకి ఇస్తూ ఉండాలని ఫాదర్ ఏదైతే ఉద్దేశంతో స్టార్ట్ చేశారో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. తెలుగు చలనచిత్ర సీమ ఉన్నంత కాలం సినీగోయస్ ఉంటుంది, సినీగోయస్ ఉన్నంత కాలం మా నాన్నగారు బి కిషన్ పేరు ఎప్పటికీ ఉంటుంది. ఐ రిక్వైర్ ఆల్ ద మీడియా పీపుల్ సపోర్ట్. దిస్ ఇస్ అ పబ్లిక్ అవార్డ్స్ ఫంక్షన్, ప్లీజ్. ఇట్స్ నాట్ ఎన్ కమర్షియల్ ఈవెంట్, ప్లీజ్ డూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. నుంచి సినీగోయస్ అవార్డ్స్ ఇస్తారంటే చాలా చాలా గ్రేట్. ఎందుకంటే ఒక ఈవెంట్ చేయాలంటే, నేను ఈవెంట్ మేనేజర్గా చేసి ఉన్నాను, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు స్పాన్సర్షిప్ తోటి రకరకాలైన ఉన్నా కూడా వీళ్ళు మన 49 ఇయర్స్ నుంచి ఇస్తూ రియర్లీ మన ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ అవార్డు అనేది చాలా బూస్టింగ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు చేసే ఈ ప్రయత్నంలో మేము కూడా పార్ట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాము. డెఫినెట్గా ఇది చాలా గ్రాండ్ సక్సెస్గా జరుగుతుంది. సో దీనికి వాళ్ళ నాన్నగారు ఇన్ని రోజులు చేసిన దాన్ని కంటిన్యూ చేస్తూ రామకృష్ణ మళ్ళీ కంటిన్యూ చేసి చాలా రియల్లీ మనం అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి అందరికి నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం అసెంబ్లీ అవడానికి కారణం ఈ సినీ గోయర్స్ అసోసియేషన్ తాలూకా ఈ అవార్డ్స్ గురించి ఆ ప్రొసీజర్స్ గురించి డిక్లేర్ చేయడానికి. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్తాను, మనకి 49 సంవత్సరాల నుంచి ఆర్టిస్టుల తాలూకా పార్టిసిపేషన్తో బెస్ట్ యాక్టర్ ఎవరు, బెస్ట్ ఆర్టిస్ట్ ఎవరు, బెస్ట్ విలన్ ఎవరు, బెస్ట్ హీరోయిన్ ఎవరు, బెస్ట్ డైరెక్టర్ ఎవరు, ఇలాంటి చూసుకోవటం అనేది జరుగుతూనే ఉంది. ఇటువంటిది మేము హిందుస్థాన్ షిప్యార్డ్లో ఉండేటప్పుడు నేను 10,000 మందికి సెక్రటరీగా ఉండేవాడిని. అక్కడ మేము ఈ లలిత కళ ప్రోత్సహించడానికని ఎవ్రీ ఇయర్ పెద్ద పరిషత్ కండక్ట్ చేసేవాళ్ళం. అందులో దేశం మొత్తం మీద తెలుగు మాట్లాడగలిగే వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. జడ్జెస్ పెట్టేవాళ్ళం, వాళ్ళే జడ్జెస్ వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చి డిక్లేర్ చేసేవారు. ఒక సంవత్సరం ఏం చేసామంటే ఆర్టిస్టుల పార్టిసిపేషన్తో ఎవరికి బెస్ట్ ఇస్తే బెస్ట్ అనేది ఆలోచించి ఆ విధంగా మేము ఇక్కడ వైజాగ్లో పెట్టాం. ఆయన బాగా సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఏమైందంటే ఎవరైతే బాగా చేశారో వాళ్ళందరూ ఆర్టిస్టులు అంటే ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ఆ బ్యాలెట్ పేపర్ కలెక్ట్ చేసుకుని వాళ్ళ పెట్టిలో వేసుకుంటేవారు. అందుచేత దాన్ని మేము డిస్కార్డ్ చేస్తాం తర్వాత. అట్లనే ఇక్కడ మాత్రం అట్లా జరగడానికి వీలు లేదు. ఎందుకంటే ఇవాళ ప్రేక్షకుడు థియేటర్కి వస్తే ఆ థియేటర్కి వచ్చిన తర్వాత తను ఆయన ఓటు వేసి వెళ్ళిపోతాడు కాబట్టి ఇక్కడ కలెక్ట్ చేసుకోవటం వేయటం అటువంటి జరగదు కాబట్టి న్యాయంగా జరుగుతుంది, న్యాయబద్ధంగా. అందుచేత ప్రజల్లో ఎవరికి ఈ సంవత్సరం చాలా బాగుందనిపిస్తే వాళ్ళు డెఫినెట్గా మాట్లాడతారు. అలాగే ప్రజల్లో ఎట్లా ఉంది సినిమా, ఏది బెస్ట్ ఫిల్మ్, ఈ సంవత్సరం రిలీజ్ అయిన 200-300 సినిమాల్లో
ఏవి చాలా బాగా ఆడాయి, ఎవరు బాగా నచ్చారు వాటికి అన్నది తీసుకుంటే ఆ సినిమాలను మళ్ళీ లిస్ట్ అవుట్ చేసి దానిలోనే బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ విలన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ సెలెక్ట్ అనమాట. ఆన్ దిస్ బేసిస్లో దీంట్లో అన్యాయం జరగడానికి కానీ దేనికి జరగదు, ఎందుకంటే ప్రేక్షకుల్లో ఎవరి మైండ్ ఉందో ఎవరి మీద వాళ్ళకి ఒపీనియన్ ఉందో అది తెలిసిపోతూ ఉంటుంది. సో ప్రేక్షకు ఇప్పుడు 1000 మంది ప్రేక్షకులు మనం ఒకసారి చూసామంటే అందులో ఒక 800 మంది 900 మంది ఒకటి కానీ మనం ఒక బెస్ట్ యాక్టర్ కింద ఆయన అనుకుంటే డెఫినెట్గా ఇక్కడ మా ఆలోచన కూడా అట్లానే ఉంటుంది. సో ఆ పరిధిలో ఆ విశేషంగా అట్లా తీసుకుని ఏవి మంచి సినిమాలు, ఆ సినిమాలో ఉత్తమ నటులు ఎవరు, ఎవరు బాగా చేస్తున్నారు, వీళ్ళందరికీ ఏ విధంగా మనం ఏ అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది అనేది కులంకుషంగా చర్చించి దీన్ని ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం చెప్పాలి, 49 సంవత్సరాల నుంచి రామకృష్ణ గారు వాళ్ళ ఫాదర్ చేస్తున్నటువంటి పని రేపు వచ్చే సంవత్సరం 50వ సంవత్సరం. అంచేత అది ఇంకా చాలా గ్రాండ్గా ఘనంగా చాలా బాగా చేయాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఉన్న సినీ గోయర్స్ దానికి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు, ఆయన ఆయన మార్గదర్శిగా ఉన్నారు, మధ్యలో వచ్చిండొచ్చు, కాకపోతే మాకు తెలిసినప్పటి నుంచి మీరే అధ్యక్షులుగా ఉన్నారు. తన సీనియర్ పాత్రికేయులు డాక్టర్ జిఎస్ చెప్పినట్లు నేను కూడా జర్నలిస్ట్నే, వారాంతపు సినిమా జర్నలిస్ట్ని కూడా. దీనికి మొదటి అధ్యక్షుడిని కాను కానీ ప్రెస్ క్లబ్కు మొదటి కార్యదర్శిని, స్థాపక కార్యదర్శిని హైదరాబాద్ ప్రెస్ క్లబ్. సరే ఈ ఆ సంస్థల గురించి వివరాల్లోకి నేను పోను, కానీ మొదట మాకు ఐరేని లింగయ్య గారని ఎమ్మెల్సీ ఆయన ఉండేవారు, ఆయన మొదటి అధ్యక్షుడు. తర్వాత మాకు కోకాకోలా ఆయన 2వ అధ్యక్షుడు, ఆయన పేరు మర్చిపోయాను, 86 ఏళ్ళు నాకు, అందుకోసం పేర్లు మర్చిపోతున్నా. కనపడ్డ వాళ్ళని కూడా చాలా పరిచయం ఉంటుంది మొహం, కానీ పేరు చెప్పుదామంటే కుదరదు. గుర్తుపట్టారా మీరు అని వాళ్ళు కొందరు అడుగుతుంటారు. వచ్చానే మనం ఏదో తలకాయ చూస్తే చెప్పండి చూద్దామంటారు, ఇంకెక్కడ చెప్తాం అని చేత పేర్లు మర్చిపోతున్నానని చెప్పుకోవడం మంచిది, తప్పేం లేదు, వయోధర్మం కదా అది, అందుకోసం తప్పేం లేదు. ఆయన తర్వాత ఠాకూర్ హరిప్రసాద్ గారు, ఆయన 2 పత్రికలు, సినీ హెరాల్డ్ అని తెలుగులో, ఇండియన్ హెరాల్డ్ అని ఇంగ్లీష్లో, 2 పత్రికలు తీసుకొచ్చాడు. మొదటి చక్కగా చాలా సక్సెస్ఫుల్గా మనకు హైదరాబాద్లో రన్ అయిన తెలుగు పత్రిక సినీ హెరాల్డ్, ఆంజనేయ శాస్త్రి మన తర్వాత వీళ్ళంతా ఉండేవాళ్ళు దాంట్లో. సో ఆయన తర్వాత నేను వచ్చాను, ఆయన చెప్పినట్టు ఆయన చూసినప్పటి నుంచి నేనే ఉన్నాను. కనుక ఆయన తప్పేం లేదు, మొదటి అధ్యక్షుడు అన్నా కూడా తప్పు అన్నట్టు వెనుక ఉన్నాం మనం, వెనుక ఉండి వాళ్ళకి సలహాలు ఇవ్వడం, కార్యక్రమాలు నిర్ణయించడం, ప్రోత్సహించడం, ఆలోచించడం ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు మీకు అందరికీ కూడా ప్రెస్ నోటు ఇది ఇచ్చి ఉంటారు, దాంట్లో 49వ అవార్డు ఉత్సవాలు జరగబోతున్నాం అని చెప్పేసి. అట్లాగే మేము ఒక 15 ఏళ్ల కింద నుంచి 17వ మొన్న ఇచ్చినట్టున్నాం మాకు. ఈ వైజాగ్ ప్రసాద్ గారే దానికి చాలా ఆధ్వర్యం వహించి మాకు చాలా చేదోడువాదోడుగా ఉండి చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం ఇచ్చారు. కనుక ఈ 2 సినిమా అవార్డులు ఇస్తున్నాము, టీవీ అవార్డు కూడా ఇస్తున్నాము. తర్వాత నేను 1-2 విషయాలు మీకు చెప్పాలి. మా మొదటి కార్యదర్శి బి కిషన్, ఆయన కృషితోటే ఇదంతా జరిగింది. ఆయనకు అప్పుడు ఆ రోజుల్లో కేశవరావు, జైపాల్ రెడ్డి వీళ్ళంతా వెనుదన్నుగా ఉండేవాళ్ళు, స్టూడెంట్ లీడర్స్ వీళ్ళంతా. ఒక పెద్ద సెమినార్ పెట్టాం, నేషనల్ సెమినార్ ఇక్కడ హైదరాబాద్లో. ఆ బివి కేస్కర్, ఆయన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ సెంటర్లో, ఆయన్ని పిలిపించి ఎట్లాంటి దాన్ని బ్రహ్మాండంగా నడిపాం. ఆ తర్వాత ఈ ఆలోచన వచ్చింది, సినీ గోయర్స్ అవార్డ్స్ అని ఒకటి ఉంటే బాగుంటుంది అని ఈ సంఘం పెట్టి అవార్డ్స్ ఇవ్వడం అప్పటి నుంచి ప్రారంభించాము. మొదట్లో ప్రభుత్వం ఉత్తమ చిత్రాలని 3 చిత్రాలను ఎంపిక చేసి ఆ చిత్రంలో ఉన్న హీరోకు హీరోయిన్కే ఉత్తమ హీరో హీరోయిన్ అనే అవార్డు ఇచ్చేవాళ్ళు. మొత్తం విడిగా హీరో హీరోయిన్కి అవార్డులు లేవు, అవి ప్రవేశపెట్టింది మన సినీ గోయర్స్ అసోసియేషన్. అదేవిధంగా మేము ఒక సినిమా సరే మేము సినిమా జర్నలిస్టుగా ఉన్నందువల్ల, మామూలు జర్నలిస్టుగా కూడా ఉన్నందువల్ల
అప్పుడప్పుడు అవార్డుల కమిటీలో అట్లో వీటిలో ఒకళ్ళు ఇద్దరు జర్నలిస్టులను వేస్తుంటారు. వేస్తుంటే మనకు తెలిసినవి మనకు తోచినవి మనం చెప్తుంటాం. మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. అసలు ఏ అవార్డులు ఉన్నా కూడా పెద్ద ఆయన ఏమనో ఏదో అన్నాడని చెప్పేసి దానికి వ్యతిరేకంగా అంటే ఏమనుకుంటాడో అని భయపడి కొన్ని మొహమాట పడి ఇటువంటి కొన్ని చేస్తుంటారు. చేయాల్సిన అవసరం లేదు. నిజం చెప్పడానికి తప్పలేదు. నేను ఒకటే చెప్తాను, నిజం చెప్పండి. కానీ అది ప్రియం బ్రూయాత్ అన్నాడు మన వాళ్ళు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని మన నా టెక్స్ట్ బుక్లో కూడా రాశాను. చాలా వాటిలో ఆత్మకథలు కూడా దాని గురించి చాలా ముఖ్యంగా రాశాను. కనుక సత్యాన్ని చెప్పాలి కానీ ముఖం మీద గుద్దినట్టుగా కోప్పడినట్టుగా తిట్టినట్టుగా ఎగతాళి చేసినట్టుగా చెప్పకూడదు అని ప్రియంగా చెప్పాలి, నచ్చేట్టుగా చెప్పాలి, ఆత్మీయంగా చెప్పాలి, అది వాళ్ళు ఆచరించేట్టుగా చెప్పాలి. అంతేగాని చెప్పి మనం చేస్తామా అని చెప్పి అనిపించేట్టుగా చెప్పకూడదు. అంచేత ఈ ప్రియంగా చెప్పాలి. అప్పుడు ఒక అవార్డు కమిటీలో నేను ఉన్నాను. ఒక నటుడికి ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి మేము ఆ కమిటీలో అందరూ నిర్ణయించారు దాదాపుగా. కానీ సినిమాతో చాలా సంబంధంగా లోతుగా సంబంధం ఉన్న ఒక వ్యక్తి ప్రొడక్షన్కి సంబంధించిన ఆయన ఉన్నాడు. ఆ డైలాగ్ చెప్పింది ఆయన కాదండి, డబ్బింగు అన్నాడు. అనేసరికి ఆ డైలాగులో ఉన్న పవరు, ఆ పాత్ర ఏమిటి, ప్రకాశం పంతులు పాత్ర, ఆ డైలాగుల్లో ఉన్న పవర్ వల్ల దానికి అవార్డు ఇవ్వాలి. మరి ఆ డైలాగ్ ఆయన చెప్పలే, వేషం వేసిన ఆయన. అంచేత ఆయనకు అవార్డు ఇవ్వకూడదు అని నిర్ణయించారు. నిర్ణయిస్తే డైలాగును అంత గొప్పగా చెప్పి అవార్డు కూడా సంపాదించేంత కృషి చేసిన వ్యక్తికి కూడా మనం అవార్డు ఇస్తే బాగుంటుందని అప్పటి నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా మేము అవార్డు ప్రవేశపెట్టాం. ఇటువంటివి కొన్ని కొత్తవి కూడా మేము చేశాం. మా ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ ఫిలిం పరిశ్రమని స్థిరపడడానికి మా సంస్థ కృషి కూడా చీలక ఉడతా భక్తిలాగా ఎంతో కొంత ఉంది. ముఖ్యంగా ఉంది కానీ గొప్పగా ఉంది అని చెప్పడానికి లేదు. అప్పుడు పరిశ్రమలో అందరూ కూడా అక్కడి నుంచి వచ్చి పోతున్న వాళ్ళు, సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్తే సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. సబ్సిడీ కమిటీ ఉన్నంతసేపు, ఇది ఒక వార్త మీకు, సబ్సిడీ కమిటీలో ఉన్నంతసేపు నేను గోపాలరెడ్డి గారి అధ్యక్షుడు, నేను దానికి ఒక సభ్యుడిగా ఉన్నాను. ఎందుకంటే ఈ సబ్సిడీలు ఇవ్వాలి అనేది మంత్రి గారికి చెవిలో వేసి దాన్ని మేము ఒక జోరి ఓసారి క్షమాపణ చెప్తూ మీరందరూ ఈ కార్యక్రమాన్ని బాగా ప్రోత్సహించి, ఎందుకంటే మధ్యలో కొంత ఆటంకం వచ్చింది మాకు. ఆ కిషన్ పోయారు. ఆయన పోయిన తర్వాత పోకముందు నుంచే మావాడు రామకృష్ణ తండ్రికి తగిన కొడుకు అనే పేరు తెచ్చుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తండ్రికి తోడ్పడుతూ ఒక రకంగా మా నేను వయోధిక పాత్రికేయ సంఘాన్ని సంఘం అంటే 60 దాటిన వాళ్ళ సంఘం అనమాట. రిటైర్డ్ అని అనడం మేము మాకు ఇష్టం లేదు. వార్ వెటరన్స్, ఒలింపిక్ వెటరన్స్ అని చెప్పేసి ఒలింపిక్ పోటీల్లో పాల్గొని రిటైర్ అయిన అవార్డు వాళ్ళు సంపాదించి సంపాదించిగా ఉన్నప్పుడు వెళ్ళి ఆయన మెమోరాండం ఇస్తాం. ఉన్న పెద్దలందరికీ సారీ అండి, సారీ ఫర్ లేట్. అండ్ మీ అందరికీ, ప్రెస్ వాళ్ళందరికీనండి, యాక్చువల్గా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ రామకృష్ణ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐమ్ రియలీ లైక్ ప్రౌడ్ టు బీ హియర్. అండ్ నామినేషన్ స్టార్ట్ అయిందండి, సో ప్లీజ్ మీరందరూ ఓట్ వేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ దీనికన్నా ఎక్కువ నేనేం మాట్లాడలేను. ఇంతమంది పెద్దల ముందు ఎక్కువ ఇంకా నాకు రావట్లేదు కూడా అని. థ్యాంక్ యూ సో మచ్.